हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मैं वीडियो टॉपिक थंबनेल चूसा अर्थम क्रेंड्स अलग पपाया अलगे नुव्वुलु तिनोच्चा तिनकूडदने वीडियो में क्लारिटी इस्तानु फ्रेंड्स वीडियो ने मोदटिसारी चूस्तुन्नट्लयिते चैनल सब्सक्राइब चेसुकोनि तर्वात वीडियो ने चूडंडि फ्रेंड्स ओके इंका नेनु वीडियो ने स्टार्ट चेसिस्तानु मनं मुंदुगा चूसुकुन्नट्लयिते नेनु पपाया गुरिंचि अयिते फस्ट चेप्तानु मल्ली वच्चेसि नुव्वुल गुरिंचि अयिते चेप्तानु फ्रेंड्स पपाया तिनोच्चा तिनकूडदा अंटे पपाया अयिते तिनोच्चु फ्रेंड्स ए प्रॉब्लम उंडदु अंटे मनकु बागा पंडिन पपाया अयिते तीसुकोवच्चु अंटे माला पच्चिदि अला काकुंडा बागा पंडिन पपाया तीसुकुंटे मनकि हेल्थ की चाला मंचिदि सो दीन वाल मन की चाल बेनिफिट उ फ्रेंड्स अंत चाल मंदी त्री मंथ लपे मन की अबॉर्शन अवता मिस्क्यारेजेस अवता फ्रेंड्स सो मत हेल्दी प्रेग्नेंसी कनक मन हैप्पी पपाया डॉक्टर सजेशन प्रेग्नेंसी वाली फर्टिलाइजेशन सेंटर्स अंत वाट सजेशन मन की प्रेग्नेंसी वे वाले मంచిది సో మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే 3 మంత్స్ లోపు కూడా తీసుకోవచ్చు మాకి భయాలు అంటే భయం వేస్తుంది పపాయ తినడానికి అంటే మీరు 3 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th మంత్ నుంచి అయితే పపాయ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం ఉండదు మనకి 3 మంత్స్ వరకునే అంటే ఫీటల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ 3 మంత్స్ లోపు సో అందుకనేసి మీకు భయం వేస్తుంది అంటే 4th మంత్ పైగా మనకి బేబీ గ్రోత్ అనేది ఫుల్ గా అయిపోయి ఉంటుంది సో ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్ పపాయ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేసి బాగా ఆకలి అనేది కదా ఫ్రెండ్స్ అంటే మనం 1 అవర్ గాని 2 అవర్స్ గాని ఫుడ్ తీసుకుంటూ ఉండాలి సో మనకి బాగా ఆకలిస్తే కదా ఫ్రెండ్స్ మనం ఫుడ్ అనేది తీసుకుంటాము ఈ పపాయ వచ్చేసి మనకి బాగా ఆకలి వేయడానికి అలాగే వచ్చేసి మన ఒక పేగులన్నీ క్లీన్ చేయడానికి బాగా పనిచేస్తుంది అంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగా డైజెషన్ అవుతుంది పపాయ తీసుకోవడం వల్ల అంటే మీరు రోజుకు ఒక 100 గ్రామ్స్ అలా తీసుకోవడం వల్ల అయితే మనకి ఏ ప్రాబ్లం అది బాగా పండిన పపాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం ఉండదు సో మనకి ఒక డైజెషన్ ప్రాబ్లమ్స్ గాని మలబద్ధకం తగ్గిస్తుంది ఏ ప్రాబ్లం అసలు ఆకలి అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మనం పపాయ అనేది తీసుకోవడం వల్ల సో ఇది వచ్చేసి పపాయలో కలిగే మనకి ఒక బెనిఫిట్స్ అయితే ఆకలి అనేది ఎక్కువ పుట్టిస్తుంది అలాగే వచ్చేసి మనకి మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి పపాయ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ తినొచ్చ తినకూడదు అనేసి ఇప్పుడు వచ్చేసి మనం నువ్వులు తినొచ్చ తినకూడదు అంటే పెద్దలు ఫస్ట్ నుంచినే చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ నువ్వులు తినకూడదు వెయిట్ చేస్తుంది అలాగే పీరియడ్స్ అవుతుంది అలాగే ఇలాగని ముందు నుంచి చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే 3 మంత్స్ వరకు అయితే మీరు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ 3 మంత్స్ ఆఫ్టర్ 3 మంత్స్ వచ్చేసి మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు నువ్వులను కూడా అంటే నువ్వుల లడ్డు లాగా చేసి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనకి అధికంగా కాల్షియం ఉంటుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో మనం ఒక గ్లాస్ పాలు తీసుకోవడం వల్ల మనం ఒక ఫుల్ గ్లాస్ పాలు తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ కాల్షియం కావాలి అలాగే ఐరన్ కంటెంట్ అవి కావాలి ప్రోటీన్స్ అనేసి సో మనకి వచ్చేసి ఒక లడ్డు తీసుకోవడం వల్ల పాలల్లో ఎంత ఉంటుందో దానికన్నా అధికంగా నువ్వుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాల్షియం గాని సో మన బేబీ వెయిట్ గ్రోత్ గాని మనకి 5 మంత్స్ తర్వాత అయితే బేబీ అయితే ఫాస్ట్ గా గ్రో అవుతుంది కదా ఫ్రెండ్స్ ఆ గ్రోత్ కూడా చాలా బాగా నువ్వులు అనేది యూస్ అవుతుంది సో మనకి అధికంగా ప్రోటీన్స్ గాని విటమిన్స్ గాని లేకపోతే కాల్షియం గాని ఐరన్ కంటెంట్ గాని ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో సో రోజుకు ఒక లడ్డు లాగా అంటే ఇప్పుడు పల్లి చెక్కి ఉంటుంది కదా అలాగా రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి సో మీకు భయాలు ఉన్నాయి అంటే 3 మంత్స్ వరకు అయితే అవాయిడ్ చేయండి ఆ తర్వాత అయితే నువ్వుల లడ్డును కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ గనుక అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కొన్నంత సో ఓకే ఈ వీడియోని ఇక్కడ అయితే ఎండ్ చేస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై